SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్. సెల్ఫీలు రీల్స్ మనకు మెమరీస్ లాగా ఉండాలి, కానీ వాటి వల్ల మనమే మెమరీ అయిపోకూడదు. సెల్ఫీ పిచ్చి రీల్స్ పిచ్చి ఒకంత వరకు ఓకే, కానీ ప్రాణాలు పోయేంత వరకు కూడా వెళ్తున్నాయి అంటే కేర్ఫుల్ గా ఉండాల్సిందే. పిచ్చాపాటి వేషాలు వేస్తూ వీడియోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిని చూసాం. అలాంటి కోవలోకి చెందిన వాడే ఫర్మాన్. इंस्टाग्राम रील्स सरदा मरो निंडु प्राणान्नि बलितीसुकुंदि. ओ चिन्न पोरपाटु 14 एळ्ळ युवकुडि प्राणान्नि तीसेसिंदि. रैल्वे ट्राक वद्द फोजुलिस्तू रील्स चेयडानिकि सिद्धमैन युवकुडु प्राणालु कोल्पोयाडु. फ्रेंड्स चेप्तुन्नट्लु याक्ट् चेस्तुन्न समयंलोने ट्रैन वच्चतनि ढीकोट्टेसिंदि. ई घटनलो आ युवकुडु अक्कडिकक्कडे मृति चेंदाडु. उत्तर प्रदेश लो जरिगिंदी ई दारुण घटना. बाराबंकी प्रांतानिकि चेंदिन फर्मान अने 14 एळ्ल युवकुडु रील्स चेसेंदुकु पेद्द साहसमे चेसाडु. आ साहसं कारणंगा प्राणालु कोल्पोयाडु. रील्स चेसेंदुकु रैल्वे ट्राक दग्गरकु वेल्लाडु. मंचिगा ड्रेस अप् अय्यि षूस् वेसुकुनि ओ रील चेयालनुकुन्नाडु. वेनक नुंचि ट्रैन वस्तुंटे दानि पक्क नुंचि स्टैल गा नडुचुकुंटू पोवालि अनेदि कान्सेप्ट्. అలా ప్లాన్ చేసుకున్నట్లు వెనక నుంచి ట్రైన్ వచ్చే సమయం రానే వచ్చేసింది. చేతిలో ఉన్న ఫోన్ ను చూస్తూ ముందుకు సాగాడు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అతన్ని వీడియో తీయడం మొదలు పెట్టారు. ఇంతలోనే ట్రైన్ వచ్చింది. ఫర్మాన్ ను లాక్కెళ్లిపోయింది. ట్రైన్ కు దగ్గరగా ఉండడంతో ట్రైన్ గుద్దేసింది. ట్రైన్ తో పాటు రైల్వే ట్రాక్ పై పడ్డాడు ఫర్మాన్. అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడున్న అతడి ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. రీల్స్ చేద్దాం అనుకున్న వాళ్ళంతా షేక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ పట్టుకొని వారంటూ కనిపించరు. ఇన్స్టా అకౌంట్ లేని వారంటూ ఉండరు. ఇక రీల్స్ చేసామా, అప్లోడ్ చేసామా, ఫేమస్ అయిపోయామా అనే థాట్ లోనే ప్రెజెంట్ జనరేషన్ ఉంది. ఫేమస్ అయిపోవాలి అనే థాట్ తో చాలా మంది ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారు. ఇలా డేంజరస్ స్పాట్స్ లో రిస్క్ చేసి రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. సో రీల్స్ అనేవి ఎంటర్టైన్మెంట్ గానే చూడండి. ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.